టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరి వీరయ్య సినిమా ఎక్సలెంట్ కలెక్షన్స్తో లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండగా, సినిమా మూడో వీకెండ్ ఆదివారం రోజున మరోసారి ఎక్సలెంట్ కలెక్షన్స్తో దుమ్ము లేపింది. మొత్తం మీద 16 రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 171 కోట్ల లోపు గ్రాస్ మార్కును అందుకుందే వరల్డ్ వైడ్గా 216 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ని సాధించింది. ఇక ఈ సినిమా ఇప్పుడు 17వ రోజున తెలుగు రాష్ట్రాల్లో అటు ఇటుగా 2.3 కోట్ల రేంజ్లో గ్రాస్ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ లెక్కలు బాగుంటే 2.5 కోట్ల దాకా వెళ్ళొచ్చు. ఇక వరల్డ్ వైడ్గా సినిమా 2.9 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ కలెక్షన్స్ని సొంతం చేసుకుంది. ఇక ఈ కలెక్షన్స్తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 173.5 కోట్ల లోపు గ్రాస్ని అందుకోబోతోంది. ఇక వరల్డ్ వైడ్గా 220 కోట్ల రేంజ్లో గ్రాస్ని అందుకుంది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో ఈస్ట్ వెస్ట్ మరియు గుంటూరు ఏరియాలో బ్యాలెన్స్ ఉన్న జిఎస్టీ రిటర్న్స్ ఈరోజు యాడ్ కాబోతున్నాయి. వాటితో కలిపి టోటల్ తెలుగు రాష్ట్రాల్లో గ్రాస్ 177 కోట్ల లోపు ఉండే అవకాశం ఉండగా, వరల్డ్ వైడ్గా కలెక్షన్స్ 230 కోట్లు దాటే అవకాశం ఉంది. టోటల్గా ఏరియాల వారి 17 కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చాక డీటెయిల్గా అప్డేట్ చేస్తారంటుంది వాల్తేరి వీరయ్య టీం. ఇకపోతే చిరంజీవి గారు ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలా శంకర్ షూటింగ్లో బిజీ కానున్న విషయం అందరికీ తెలిసిందే.